జిల్లా పశుసంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ గోపికిషన్ అన్నారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో వైద్య సిబ్బంది శునకాలకు ర్యాబిస్ టీకాలను వేశారు. ఈ సందర్భంగా గోపికిషన్ మాట్లాడుతూ పెంపుడు జంతువుల నుంచి వ్యాధులు సోకకుండా సకాలంలో టీకాలు వేయించాలని సూచించారు. పశువైద్యుల సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు పాటిస్తే వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చని తెలిపారు. మనము జూనోసిస్ డే జరుపుకున్నాము. ఈ జూనోసిస్ డే ఎందుకు జరుపుకున్నామంటే ఈ పెట్స్ కానీ దాని తర్వాత బర్డ్స్ కానీ దాని తర్వాత ఈ క్యాటిల్ వీటన్నిటి ద్వారా మానవాళికి ప్రబలించే అవకాశం ఉన్న వ్యాధుల గురించి అవగాహన పెంపొందించడానికి మనం ఈ జూనోసిస్ డేని జరుపుకుంటాము. మామూలు కుక్క నుంచి అయితే రేబీస్ మనుషులకు సంక్రమించే అవకాశం ఉంటాయి. ఆవులు గేదెలు లాంటి పశువులతోటి మనం బ్రూసెల్లోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా బర్డ్స్ తీసుకుంటే ఎన్సెఫలైటిస్ కానీ దాని తర్వాత ఈ సిట్టకోసిస్ కానీ ఇప్పుడు మన పావురాలు ఈ చిలుకల నుంచి సిట్టకోసిస్ అని దాని తర్వాత ఈ బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ నుంచి కానీ ఇవన్నిటి నుంచి ఈ పశువుల నుంచి ఈ వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మానవాళి జాగ్రత్త వహించాలనే ఉద్దేశంతో దీని మీద అవగాహన పెంపొందించడానికే మనం ఈ జూనోసిస్ డే సెలబ్రేట్ చేస్తాము. అన్నిటికంటే ముందుగా ముఖ్యంగా మనం వీటన్నింటిలో అతి భయంకరమైన వ్యాధి రేబీస్ అంటే కుక్కల నుంచి శునకాల నుంచి మానవాళికి ప్రబలించే అవకాశం ఉన్నాయి. కాబట్టి మనం ఈరోజు ఎస్పెషల్లీ మనం ర్యాబిస్